విప్లవోద్యమం రేపు రానున్న పోరాటంలో ప్రజాక్షేత్రంలో మాస్ లైన్ మూవ్మెంట్ నిర్మించి మొత్తం లెనిన్ కి ఒక నిజమైన నివాళి, లెనిన్ మార్గంలో నడిచి లెనిన్ కి ఒక ఆదర్శప్రాయంగా తీసుకుని ఆయన వారసులుగా మేము ముందుకు పోవటానికి ఈరోజు లెనిన్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రజెండాను ఎగరేస్తున్నాం. సుత్తి కొడల జెండాను ఎగరేసి ఆయనకు నివాళులర్పించడమే కాదు, ఆయన మార్గంలో మాస్ లైన్ లో పెద్ద మాస్ లైన్ లో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని శపథం పొందుతా ఉన్నాం. 1999లో సిపిఐఎంఎల్ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నక్సలపరి మూమెంట్ని ఈ జిల్లాలో కాదు, ఈ ప్రాంతంలో కాదు, మొత్తం దేశమంతటా కూడా నక్సలైట్లు అని అంటే నక్సలపరి గ్రామంలో ఏర్పడ్డటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాట స్ఫూర్తితో ఎంఎల్ పార్టీ గ్రూప్గా ఏర్పడి దేశవ్యాప్తంగా నక్సలైట్లన్నా నక్సలపరి అన్నా ఈ దేశంలో సిపిఐఎంఎల్ పార్టీ అనేటటువంటి ఆవిర్భావం ఆ రోజు పుట్టిందనేటటువంటి విషయాన్ని మరోసారి ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఈ దేశంలో కామ్రేడ్ లెనిన్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 22 సందర్భంగా మొత్తం ఈ దేశ ప్రజలకు ఒక విముక్తి మార్గాన్ని చూపించినటువంటి కామ్రేడ్ లెనిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో సాయుధ పోరాటమే కాదు, ప్రజా ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు, విద్యార్థి రైతాంగ ఉద్యమాలు, అనేక పోరాటాలు కామ్రేడ్ లెనిన్